నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూత, నివాళులర్పించిన కమ్యూనిస్టులు అభిమానులు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించిన కలెక్టర్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు. ప్రత్యేక అభిషేక సేవల్లో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ, అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు దుర్మరణం. ఇక వార్తలోని వివరాలు. శ్రీకాళహస్తీశ్వరుని గోవా మంత్రి విశ్వజిత్ రాణే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గోవా రాష్ట హెల్త్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వారు వారి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిల ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట పట్టణంలోని జీఎం స్ట్రీట్లో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో ఐదో రోజు బుధవారం సాయంత్రం వినాయకుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా 33 కేజీల స్వామివారి లడ్డును అభయ వినాయక అసోసియేషన్ సభ్యులు వేలంపాట నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన వేలంపాటలో అన్నాసాంపల్లికి చెందిన టీడీపీ నాయకుడు కదిరిమంగళం కుమార్రెడ్డి 66,000 రూపాయలకు పడి గణనాథుని లడ్డును సొంతం చేసుకున్నారు. అసోసియేషన్ అధ్యకుడు లక్ష్మణ్, ముఖ్య సలహాదారులు జూలియన్ రాజు, కమిటీ సభ్యులు కుమార్రెడ్డిని ఘనంగా సత్కరించి లడ్డును అందించారు. ఈ సందర్భంగా కుమార్రెడ్డి మాట్లాడుతూ దేవుని అనుగ్రహంతో విఘ్నేశ్వరుని ప్రసాదం తనకు సొంతమైందని అన్నారు. దేవుని ఆశీస్సులు ఎమ్మెల్యే సుధీర్ పైన, గ్రామ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నాసంపల్లి టీడీపీ నాయకులు మునిశేఖర్రెడ్డి, మునిశంకర్రెడ్డి, చిన్నపరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటమునిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, గిరిధర్, బాలాజీ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేతుల మీదుగా తమ కార్యాలయంలో ప్రతి నెలా ఇస్తున్న పలువురు నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యకులు కె వెంకటరామయ్య మాట్లాడుతూ, డాలర్స్ దివాకర్ రెడ్డి వంటి గొప్ప మనసున్న దాతలు ముందుకొచ్చి కిడ్నీ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అధ్యకుడు వెంకటరామయ్య మరియు కిడ్నీ బాధితులు మాట్లాడుతూ, గొప్ప మనసున్న దాత డాలర్ దివాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కలిగి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్లపల్లి వై సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కిషోర్ రెడ్డి, లింగరాజు, అడపారెడ్డిపల్లి ఎం చందన్ కుమార్, ఆముదాల లక్ష్మమ్మ, జీవలింగేశ్వర రజక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బద్వేలు ఉమాపతి, ఓంశక్తి మహిళా అధ్యక్షురాలు జమున, మహేష్, పలువురు కిడ్నీ బాధితులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే బాలు నాయక్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క సుఖశాంతి సుఖాలు ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో స్వామివారి యొక్క ఆశీస్సులు మా తెలంగాణ రాష్ట్రం పైన, మా ప్రాంతం పైన ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలోని కోటకొమ్మల వీధిలో గల నడివీధి వినాయకుని లడ్డు వేలంపాట ద్వారా 271,116 రూపాయల ధర పలికింది. తిరుపతిలోని కోటకొమ్మల వీధిలో కోటకొమ్మల యూత్ ఏర్పాటు చేసిన నడివీధి వినాయకుడు 5 రోజులుగా విశేషమైన పూజలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వినాయకుని చేతిలో ఉన్న లడ్డు వేలంపాట ద్వారా 271,116 రూపాయలు పలికింది. వినాయకుని మీద ఉన్న భక్తితో భక్తులు పవిత్రమైన లడ్డూ ప్రసాదం కోసం ఖర్చుకు వెనకాడకుండా లడ్డూ ప్రసాదాన్ని డబ్బుతో వెలకట్టలేనిదిగా భావిస్తారు. గత 18 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న బాబు యూత్ ఈసారి లడ్డూ ధర 271,116 రూపాయలు పలికింది. కాగా ఈ లడ్డూను చరణ్ రెడ్డి కైవసం చేసుకున్నారు. కోటకొమ్మల వీధి బాబు అండ్ యూత్కు వినాయకుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వేదం హరిప్రసాద్, సాయి భాస్కర్, యుగంధర్, సునీతమ్మ, సాయి, రాజేష్, వరద, హరి, శివ, సురేష్, సతీష్, భాను, పవన్ కళ్యాణ్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ నివేద థామస్ గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీం సక్సెస్ టూర్ను నిర్వహిస్తోంది. ఈ సక్సెస్ టూర్లో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో 35 చిన్న కథ కాదు టీం నుంచి హీరోయిన్ నివేద థామస్, నటుడు విశ్వదేవ్, దర్శకుడు నందకిషోర్ యమని మొదలైన వారున్నారు. ఈ సందర్భంగా నివేద థామస్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని, స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని, స్వామివారి పాదపద్మాల చెంత నుంచే చిత్ర విజయయాత్రను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. నటుడు విశ్వదేవ్ మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులతో చిత్రం విజయం సాధించిందని, తిరుపతిలోని కథకు ఇక్కడ నుంచే విజయయాత్ర మొదలు పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. చిత్ర విజయం పట్ల, శ్రీవారి దర్శనం పట్ల దర్శకుడు నందకిషోర్ యమని సంతోషం వ్యక్తం చేశారు. చాలా స్పెషల్ అండ్ 35 థీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం, అన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను, అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కొండ దిగువన చేసాం తిరుపతి. ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం. తిరుపతిలో కదా, సో ఇక్కడ మొదలు పెట్టడం. వెంకట స్వామి ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు. అంతవరకు చెప్పగలను. అనే సినిమా ఇంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామివారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. పెద్ద మమ్మల్ని ముందు నడిపించారు. వన్స్ అగైన్ 35 చిన్న కథ కాదు టీం నుంచి థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. గురువారం సందర్భంగా భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకరు గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు జరిగాయి. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకోండి అంటూ స్కౌట్స్ విద్యార్థులు పట్టణంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలో విరాళాల సేకరణలో వచ్చిన మొత్తం 33,000 రూపాయలను డీడీ రూపంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుపతి జిల్లా కార్యాలయ కమిషనర్ రమేష్ బాబుకు అందజేశారు. రమేష్ బాబు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తమ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం పట్టణంలో విరాళాలు సేకరించారని, వచ్చిన 33,000 రూపాయల విరాళాల సేకరణ డీడీ రూపంలో తిరుపతి జిల్లా కలెక్టర్కు అందజేస్తున్నామని, ఆ నిధిని కలెక్టర్ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తారని, ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలు సేకరించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన జడ్పీ గర్ల్స్ స్కూల్, అలాగే బాబోగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు గత 3 రోజులుగా ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలు సేకరించిన మొత్తాన్ని డీడీ రూపంలో మాకు ఈరోజు డీడీ రూపంలో మనం కలెక్టర్ గారికి అందజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే 96 నుంచి మనం కాళహస్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అప్పుడు వచ్చిన కోనసీమలో వచ్చిన వరద బాధితుల నుండి ప్రతి ఏ వరద బాధితులు కానీ భూకంపాలు వచ్చినా కానీ ముందు కాళహస్తిలో మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించి అందించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు కూడా శ్రీకాళహస్తిలో ఇంటింటికి వెళ్లి దాదాపు పట్టణం అంతా తిరిగి విరాళాలు సేకరించారు. దాదాపు 33,000 పైగా విరాళాలు వచ్చింది. ఈ విరాళాల మొత్తాన్ని డీడీ గారికి డీడీ రూపంలో కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి వీధి వీధి తిరిగి చాలా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విరాళం అనేది ప్రత్యేకించి వరద బాధితులకి చేర్చాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఆ పిల్లల యొక్క వారి యొక్క ఆశీస్సులు కూడా పిల్లలకు ఉంటాయి. తర్వాత పిల్లలకి ఈ విధంగా చేయటం వలన సమస్యలు వచ్చినప్పుడు పక్కవారికి, తోటి మానవుడికి ఎలా సహాయం చేయాలనేది ఖచ్చితంగా తెలియజేయడం అనేది ఒక ఉద్దేశంతో చేయబడుతున్నది. నాణ్యమైన విద్యను పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అందించేందుకు బీఏఎస్ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నెహ్రూ తెలిపారు. ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా సైన్స్ బోధనను పిల్లలకు చేరువ చేయడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతినిత్యం మనం వినియోగించే గృహోపకరణాలు, వాటి నాణ్యతను తెలుసుకునేందుకు, నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈబీఐఎస్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ ద్వారా పిల్లల్లో సాంకేతికంగా, సైన్స్ పరంగా, సులభతరంగా బోధించేందుకు శిక్షణ దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈరోజు బీఏఎస్ వారు లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే ప్రోగ్రామ్ని మన తిరుపతి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యంగా మన సైన్స్ టీచర్స్, గవర్నమెంట్ పాఠశాలలోని గవర్నమెంట్ సైంటిస్ట్ టీచర్స్ అందరినీ పిలిచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మేము మా స్టాండర్డ్స్ నుంచి పిల్లలకి సైన్స్ లాస్ ప్రిన్సిపల్స్ ఎలా చెప్పాలి అని ఉద్దేశంతో మేము లెసన్ ప్లాన్స్ అనేవి పబ్లిష్ చేశామండి. ఈ లెసన్ ప్లాన్స్ని ముఖ్యంగా టీచర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు పిల్లలకి చెప్పే సైంటిఫిక్ లాస్లో స్టాండర్డ్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, బీఏఎస్ తయారు చేసిన స్టాండర్డ్స్ ఎలా తయారు చేస్తుంది, సైంటిఫిక్ లాస్ ఎలా యూస్ చేస్తుంది అనేది వాళ్ళకి అవగాహన తెలిపడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన సైన్స్ ఉపాధ్యాయులు వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయో పిల్లలకి ఈ లెసన్స్ ప్లాన్స్ని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్గా సైంటిఫిక్ లాస్ గురించి, స్టాండర్డ్స్ గురించి తెలియజేయడానికి ఇది యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. మామూలుగా నాణ్యత అనేది చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది మన జీవితంలో. మామూలుగా స్టాండర్డ్ బాగాలేదు, ఇండియన్ స్టాండర్డ్స్ బాగాలేదు అని అంటూ ఉంటారు. కానీ ఆ స్టాండర్డ్స్ ఎలా రాస్తారు, ఆ స్టాండర్డ్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అనేది ఈ ట్రైనింగ్లో
ఇస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు ఒక ఒక శిక్షణని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకి సౌండ్ పర్లేదా ఉపాధ్యాయులకి శిక్షణ అందిస్తున్నారు. అంటే అంతేకాకుండా మన ఇంట్లో వాడేటువంటి వస్తువులు గ్యాస్ స్టవ్ కానీ, తర్వాత సిలిండర్సు, తర్వాత మనం వాడే ఫోన్స్, వీటిని అన్నింటిని గురించి కూడా వాటిని అన్నింటినీ మనం పిల్లలకి ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగ వాటికి నేర్పించాలి, వాటిలో స్టాండర్డ్స్ ఎలా ఉందని నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా మేమందరూ కూడా ఇక్కడ దాదాపు 35 మంది శిక్షణ పొందుతున్నాం. ఈ మా స్కూల్స్లో పిల్లలకి కావాల్సినటువంటి క్వాలిటీ లైఫ్ని, క్వాలిటీ సింబల్స్ని, అలా విధంగా బీఏఎస్ రూపొందించినటువంటి సింబల్స్, ముఖ్యంగా హాల్మార్క్ సింబల్స్, ఆ హాల్మార్క్ సింబల్స్కి సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ నేర్చుకొని పిల్లలకి మేము నేర్పిస్తామని ఆశిస్తున్నాం. తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి పూజలు కన్నెల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వినాయక సాగర్ మెయిన్ గేట్ వద్ద కస్బా పద్మనాభ ఆధ్వర్యంలో 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండే చెంగారెడ్డి, కమిటీ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, జగన్నాథరెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించిన 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ కస్బా పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదాలు వినాయక సాగర్ దగ్గర భక్తులకు వితరణ చేశాము. ముఖ్యంగా ఇక్కడ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వెలిసి 5 అయింది. ఈ స్వామి విగ్రహము అక్కడ వినాయక సాగర్లో పెట్టినాకనే ఈ వినాయక సాగర్ పనులన్నీ చురుగ్గా జరిగి అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రతి వినాయక చవితికి కూడా నిమజ్జనాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పాండ్ రెడీ చేసి ఆ మంచి నీటితోనే ఈ విగ్రహాలని నిమజ్జనం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరుగుతుంది. దానికి ముఖ్య కారకం సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి. ఆ విగ్రహము స్వామివారిది పెట్టినాకనే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. SIHMCT అండ్ AN తిరుపతి స్కిల్ కాలేజీ విద్యార్థులకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం సేడప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC వారి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU GKY ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ SIHMCT అండ్ AN లో స్కిల్ కాలేజీ స్థాపించారు. SIHMCT అండ్ AN తిరుపతిలో డెమిచెఫ్ ది పార్టీ కిచెన్ సూపర్వైజర్ మరియు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణులైన యువతీ యువకులకు గురువారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రమణప్రసాద్, ప్రిన్సిపల్ ప్రభావతి, ప్రాజెక్టు డైరెక్టర్ DRDA తిరుపతి శ్యామ్మోహన్, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ APSSDC లోకనాథం, డిస్టిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ APSSDC తిరుపతి సరితారెడ్డి, JDM CDAP మరియు తిరుపతి స్కిల్ కాలేజీ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి CITU చంద్రగిరి మండల కమిటీ ఘన నివాళులు అర్పించింది. గురువారం చంద్రగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించగా ఆ సమావేశంలో ఘన నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి 72 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో యేచూరి 19 ఎయిమ్స్ లో చేరారు. యేచూరి సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12 చెన్నైలో జన్మించిన సీతారాం యేచూరి 1974
ఎస్ఎఫ్ఐలో చేరారు. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ, జవహర్లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆయనకు ఘన నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, అంగన్వాడీ యూనియన్ రాష్ట కోశాధికారి వాణిశ్రీ, సిఐటియు జిల్లా ఉపాధ్యకులు గండికోట నాగ వెంకటేష్, రాష్ట అధ్యకులు చిన్నబాబు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు నాగభూషణమ్మ, మునిరాజమ్మ, పావని, యుగంధర్, వాణిశ్రీ, చిట్టిబాబు, సోను, స్వామి, కుమార్, శ్రీధర్, వేదవతి తదితరులు పాల్గొన్నారు. పిహెచ్డి జేఎన్యూ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నాడు, కార్యదర్శిగా ఉన్నాడు. అదేవిధంగా సిఐటియులో ఆయన ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడిగా కొనసాగాడు. దాదాపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నాయకత్వం వహించాడు. త్రిపుర ముఖ్యమంత్రికి, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రికి, బెంగాల్ ముఖ్యమంత్రికి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన పెద్దగా ఉండి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఆయన లేని లోటు కార్మిక వర్గానికి చాలా తీవ్రమైనటువంటి లోటు. ఆయన మన రాష్ట్రం నుంచే చాలా సంవత్సరాల పాటు మన రాష్ట్రంలో పుట్టినప్పటికి కూడా జేఎన్యూ ఢిల్లీ యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు, పిహెచ్డి చేశాడు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు. సోనియా గాంధీతో ముందు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను ఆమె పేరుంటారు, మేనకా గాంధీ కాదు, మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ఒక పెద్ద ఫైట్ చేసి ఆయన 3 నెలల పాటు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి 3 నెలల పాటు బయట అండర్గ్రౌండ్లో ఉండి జైన్ యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ కూడా తీసుకొని పోయి ఇందిరాగాంధీ ఇంటి ముందు తలా చేశారు ఆ రోజు ఉన్నటువంటి సమయంలో. అందుకని అట్లాంటి ఒక పెద్ద దేశభక్తి కలిగినటువంటి నాయకుడు ఆయన. అసలు ప్రపంచంలోనే చాలా దేశాలన్నింటికి కూడా ఆయన వెళ్ళి సలహాలు సూచనలు ఇచ్చేది. నేపాల్ దేశానికి ఆయన్ను ఒక కమిటీ మెంబర్గా పెట్టుకున్నాడు. వాళ్ళ రాజ్యాంగం, మన భారతదేశానికి రాజ్యాంగం ఎట్లయితే రాశారో నేపాల్లో కూడా రాజ్యాంగం రాస్తున్నారు. ఆ రాజ్యాంగానికి ఆయన ఒక కమిటీ సభ్యుడిగా ఉండి మన రాజ్యాంగం ఎట్లుందో ఆ రాజ్యాంగం, ఆ నేపాల్ రాజ్యాంగానికి కూడా ఆయన ఒక కమిటీ సభ్యుడిగా ఉండి అక్కడంతా కూడా రాయసి చేయించడం అనేది జరిగింది. ఆయన ప్రపంచంలోనే అన్ని దేశాలు పాటు దాదాపు 12 భాషలు వస్తాయి ఆయనకు. 12 భాషలు వస్తాయి, తమిళు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, అదేవిధంగా పంజాబీ, ఇట్లాంటివి చాలా దేశాలకు, చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి 12 భాషలు ఆయనకు రావడం అనేది జరిగింది. 2 సార్లు ఎంపీగా ఉన్నాడు. మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 44 మంది వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఆ ఎంపీలకు అందరూ కూడా ఈయన రాజ్యసభ సభ్యుల్లో ఉండి నాయకత్వం వహించడం అనేది జరిగింది. చాలా పెద్ద లీడరు, మంచి పోరాట కలిగినటువంటి లీడరు. ఈరోజు అతను లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. విజయవాడలో పోయినప్పుడు దగ్గరగా పిలిచి ఏం బాగున్నావా, ఏమి తిరుపతి బాగుందా అని చెప్పి గుర్తుపట్టి మనల్ని అడిగే అంత ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన లేని లోటు మనకు చాలా తీరం లోటుగా మనం భావించి మన సిఐటియు చంద్రగిరి మండల కమిటీ తరఫున పూర్తిగా సంపూర్ణ సంతాపం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆయనకు మరోసారి జోహార్లు అర్పించాల్సిందిగా కోరుతాను. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 4 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చంద్రగిరి మండలం బోకరాపేటలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారును, బైకును ఓ కంటైనర్ లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. కలకడ నుంచి చెన్నైకి వెళ్తున్న టొమాటో లోడ్తో వెళుతున్న ఈ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూత, నివాళులర్పించిన కమ్యూనిస్టులు అభిమానులు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థులను అభినందించిన కలెక్టర్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేకాభిషేకాలు. ప్రత్యేకాభిషేక సేవల్లో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. చంద్రగిరి మండలం బాకురాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ద్విచక్ర వాహనం నీటికున్న లారీ, అక్కడికక్కడే 4 వ్యక్తులు దుర్మరణం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.